తెలంగాణ రాష్ట్రానికి 15 ఫైనాన్స్ ద్వారా 308 కోట్లు మంజూరు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వందేనని రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల బీజేపీ అధ్యక్షుడు రామచంద్రం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల కేంద్రంలో ఫైనాన్స్ ద్వారా 11,88,000 రూపాయలు మండలానికి మంజూరు చేయడానికి కృషి చేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరవుతాయన్నారు. రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకానికి కేంద్రం నుండి 90% నిధులు మంజూరవుతాయని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10% మాత్రమే వెచ్చిస్తుందన్నారు. మండలంలో ఎంపీటీసీలు గెలిచి సంవత్సర కాలం కావస్తున్నా ఎలాంటి నిధులు లేకుండా ఉత్సవ విగ్రహాలు ఉన్నారని, అలాంటి వారికి మోడీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఓటనిచ్చిందని అన్నారు. ఎంపీటీసీలు చేయవలసిన పాలాభిషేకం పార్టీ కార్యకర్తలతో కలిసి నేడు పాలాభిషేకం చేయటం జరిగిందన్నారు. మండలానికి ఫైనాన్సు మీరు రావటానికి చేసిన బండి సంజయ్ కుమార్, మంజూరు చేసిన ప్రధాని మోడీకి మండల బీజేపీ నాయకుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గోపాడి సురేందర్రావు, బీజేవైఎం అధ్యక్షుడు భైరవని సురేష్, రాష్ట్ర కిసాన్ మోర్చా కో కన్వీనర్ పురుషోత్తమరావు, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, బీజేవైఎం యూత్ అధ్యక్షుడు భైరగోని సురేష్ గౌడ్, సీనియర్ నాయకులు రవీందరు, జవాజీ తిరుపతి, బొల్లారం తిరుపతి, చేబూరి అజయ్, పిల్లి వెంకటి పాక మహేష్, చింతల పరశురాములు, ఆకుల నాగరాజు, అక్కమల్ల నాగరాజు తిరుపతి పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులే కావచ్చు, మరి ఏ ఇతర పార్టీ నాయకులే కావచ్చు, కానీ వాళ్ళన్ని బట్టి బూటకు మాటలు ఇవన్నీ ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు పంపిన డబ్బులే కాబట్టి మేమందరం కూడా బీజేపీ పార్టీ తరఫున మేము వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కోనరోపేట మండల కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారికి మరియు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి పాలాభిషేకం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఎందుకంటే ఒక తెలంగాణ గెలిచి తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ పైసలు ఇచ్చిన దాఖలు లేవు. ఈరోజు 308 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా 15th ఫైనాన్స్ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేసినారు, బండి సంజయ్ గారు శాంక్షన్ చేయించినారు. వాళ్ళిద్దరు కలిసి ఉన్న పాలాభిషేకం మేము చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు పార్టీలే ముఖ్యం కాబట్టి నేతలు పనిచేస్తున్నారు అనే ఆలోచన కూడా లేదు ఇక్కడ ఎంపీటీసీలకు. దాన్ని బట్టి చూస్తుంటే ఇవాళ ప్రధానమంత్రి బండి సంజయ్ కుమార్ గారికి, పార్లమెంటు సభ్యుల గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు ఇస్తున్నాం. మండల్ బీజేపీ పార్టీ పక్షాన వీళ్లకు మండల్ కేంద్రంలో 18 నెలల నుంచి ఇప్పటి వరకు లేకుండే మేము బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన పైసలతోటే ఇవాళ ఎంపీటీసీలు వాళ్ళ తలెత్తుకునేది ఉన్నది. దానికి వాళ్ళు కృతజ్ఞతలు తెలపాల్సిన బాధ్యత ఉన్నదని మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.